वेलकम बैक टू सिटी न्यूज़। श्री लक्ष्मी पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी देवस्थान वैकुंठपुरम नंदु श्री रमा सहित सत्यनारायण स्वामी रथ महोत्सव कन्नुल पंडुगगा जरिगायि। कार्तीक मासं मूडव आदिवारं संदर्भंगा सुमारु 156 मंदि दंपतुलु ई व्रत महोत्सवाल्लो पाल्गोन्नारु। ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు। కార్తీక మాసం ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు। భక్తుల రద్దీతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది। కార్తీక మాసం సందర్భముగా మూడవ వారంగా ఆదివారంగా సామూహిక వృతమహోత్సవములు 156 మంది దాకా దంపతులు కూర్చొని కార్యక్రమాలు చేసుకుంటున్నారు। వీరందరికీ కూడా భోజన ఏర్పాట్లు అలాగే పూజా సామాగ్రి కూడా దేవస్థానం వారి సమకూర్చారు। కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ తిమ్మానాడి గారి ఆధ్వర్యంలో నిర్వహణలో జరుగుతున్నవి। రేపు చివరి వారంగా వచ్చే ఆదివారం మనకి లాస్ట్ వారంగా నిర్ణయించారు। కనుక ఆ రోజు కూడా ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని చరణచవస కూర్చున్నాము। ఓం నమో వెంకటేశాయ। ఆదివారం పట్టణంలో వివిధ సంఘీయుల వనసమారాధన కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు పద్మశాలిహుల కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। కార్యక్రమాన్ని సంఘ సభ్యులు పరివేక్షించారు। అదే విధంగా కాపు సంఘ కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని సుల్తానాబాద్ లోని వ్యాపార మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు। पवन कल्याण गारी सपोर्टर्स पड़कोस्तर भोजन मिगता ओटे पड़कोस्त कार्यक्रम इंत श्रम इन लक्षल रूपये खर्चपे वाणी डबूल रमणराव गीम अंदर वाणे डबूल इंतमंदी भोजना अंत कार्यक्रम दुकटे चवरी मिगली वीलू पवन कल्याण गारी वाल भोजन लेकिन पवन कल्याण गारे मेरे ओ पद मो पन्न मंदो मिगले इपड़ेवर रहा मुझको का लेडीस उड़ी चला सैलैंट उ पे जो अद्भुत का मैं विलेज येकूर गुंटूर 60 वार्ड कॉर्पोरेश 60 वार्ड मैं रकर राजकीय जो मैं विलेज अंत टापे 6000 ओटिंग
దాదాపు 1000 మాదిరి పని ఉంటది మరి 2600 మెజారిటీ పెంచాడు జనసేన మన తరాలనే మన సంఘీయులందరూ కూడా 50000 రూపాయలు ఆ కమిటీ వరేసుకొని ప్రభు గారు 50000 రూపాయలతో గుంటూరు నుంచి వచ్చిన పరిస్థితి 10 సంవత్సరాల క్రితం ఈ రోజున 50000 ఇచ్చి ప్రభు గారు ఒకళ్ళే 10 లక్షలు ఇస్తున్నారు మన కాపు సంఘీయులు 10 లక్షలు ఇస్తున్నారు ఎప్పుడైతే మన వ్యక్తి బలంగా ఉంటాడో బలంగా ఉండనే సరిపోదు అది 10 మందికి మళ్ళీ అవసరానికి ఉపయోగించే విధంగా ఉండాలి ఆ వ్యక్తి పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదానం నిర్వహించారు. స్థానిక గేటీ థియేటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు కొడాలి శ్రీకాంత్ కుమారుడు ఇవాన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి ఈ అన్న క్యాంటీన్ దాదాపు 3 నెలల నుంచి నిర్విఘ్నంగా జరుగుతోంది. నిర్వాహకులు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మా మనవడు ఇవాన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానాన్ని మేము స్పాన్సర్ చేస్తున్నాం. ఇది మాకు చాలా సంతృప్తిగా ఉంది. పేదలకు సహాయపడ్డామనేటువంటి ఒక సంతృప్తి మాకుంది. అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు లేళ్ల ఈశ్వర్ అశ్విత్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ రోజున ఈ శివాజీ చౌక్లో ఉన్న అన్న క్యాంటీన్కి మరి లేళ్ల ఈశ్వర్ ఆశ్రిత్ కుమార్ గారు వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా వారి వారికి ఆ దేవుడు అష్టైశ్వరాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇలాగే ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి దానాలు ఎన్నో చేయాలని మనందరికీ తెలుసు. అన్ని దానాలకు అన్నదానమేనా అంటారు, అలాగే అన్న పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అందరూ కూడా ఈ క్యాంటీన్ యొక్క దాతల్లో పేరు చేర్చుకుని వాళ్ళు కూడా వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 నుండి తెనాలిలో 15వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఫిలిం సొసైటీ అధ్యక్షులు రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఆదివారం నాజర్పేటలోని వివేకా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుండి 10 రోజుల పాటు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధ్యక్షతన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని డాక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఉత్సవాలలో ప్రారంభ చిత్రాలుగా చైనా వారి విటల్ బిగ్ సోల్జర్, దక్షిణ కొరియా వారి డాగ్స్ మరియు హిందీ సినిమా హమ్ ఔర్ ఆఫ్ ప్రదర్శించబడతాయని తెలిపారు. తెనాలి పురపాలక సంఘం సహకారంతో ఈ చిత్రోత్సవాలు నిర్వహించబడతాయని, ఇందులో భాగంగా మున్సిపల్ పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర గ్రామాలలోని జెడ్పీ స్కూల్ విద్యార్థులకు కూడా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ తెనాలి కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, దావులూరి సమయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఫిలిం సొసైటీ అనుబంధ సంస్థ అయినటువంటి చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ తెనాలి యొక్క ఆధ్వర్యంలో రేపటి నుంచి అంటే 14 నవంబర్ బాలల దినోత్సవం జాతీయ స్థాయిలో జరుపుకునేటువంటి ఆ రోజు నుంచి వరుసగా ఒక 1 వీక్ 10 డేస్ పాటుగా వారం 10 రోజుల పాటుగా మన తెనాలి ఈ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యార్థం అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరపాలని మా కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక బాలల చిత్రాలని ఈ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించాలి. జిల్లా మొత్తంలో ఏ స్కూల్లో అయినా వారు కోరితే ఈ ఫిలిమ్స్ ప్రదర్శించబడతాయి. ఇప్పుడు మనం 14 నుంచి 20 వరకు అనుకున్నాము, తర్వాత కూడా ఏదైనా స్కూల్ వాళ్ళు అడిగితే వారికి కూడా ఈ సినిమాలు ప్రదర్శించడానికి మేము సిద్ధంగా, ఫిలిం సొసైటీ సిద్ధంగా ఉంది. పినపాడు తెలుగు సాహితీ సౌరభం కార్యాలయం నందు
బహుశతక రచయిత మోదుకూరు రాధాకృష్ణచే రచించబడిన దశమ శతకం మారుతాత్మజం ఆవిష్కరించబడింది. పిటి అవధాని వ్యాఖ్యాతగా దక్షిణామూర్తిచే పుస్తక ఆవిష్కరణ జరిగింది. రచయిత మోదుకూరు రాధాకృష్ణ శర్మ పుస్తక మండలి ముఖ్య ఘట్టాలను వివరించారు. రాధాకృష్ణ శర్మచే ఇంకా బాల సాహితీ రచనలు రావాలని ఆహుతులు ఆకాంక్షించారు. కృష్ణతత్వం, భర్తృహరి సుభాషితాల స్వేచ్ఛానువాదం పుస్తకాలు భావి రచనలుగా పేర్కొన్నారు. ఈ వేదాంత సారం అనేది 2008లోనే నాకు పూర్తయిందండి. ఇది మా నాన్నగారు కూడా పరిష్కరించారు, మోదుకూరు రాఘవరావు గారు, కీర్తిశేషులు. వారు దీన్ని ఎంతో బాగున్నదని చెప్పి ఆనాడే మెచ్చుకున్నారు. కానీ దాన్ని ఈనాడు ఇది పుస్తక రూపంలో రావటానికి ఎంతో కృషి చేశాను. దానివల్ల ఇది సాధ్యమైంది. మన మిత్రులందరూ చదివి దీనిలో ఉండేటువంటి విషయాన్ని గ్రహించి నాకేమన్నా తగు సూచనలు ఇస్తే తదుపరి పుస్తకాలు మనం ప్రచురించడానికి, దానికి రాయటానికి నాకు అవకాశం వస్తుంది. జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 10 గ్రంథాలని ఆయన రచించటం అనేటువంటిది తెలుగు వారందరికీ కూడా చాలా గర్వించదగినటువంటి విషయం. ఆ 10 గ్రంథాల్లో 4 గ్రంథాలు ఆవిష్కరణలో నేను పాలు పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. తెలుగు భాష సౌరభం అనేటువంటి కార్యక్రమం పెట్టారు, దాన్ని కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఇవాళ మళ్ళీ వేదాంత సారం అనే గ్రంథాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించడం జరుగుతుంది. దానికి ముందుగా శర్మ గారికి, అంతేకాకుండా ఆయన రిటైర్మెంట్ అప్పుడు నేను యాంకరింగ్ కూడా చేశాను. అటువంటి అనుబంధం మా ఇద్దరి మధ్య ఉంది. పుస్తకం ఉన్నప్పుడు నన్ను భలే గుర్తిస్తాడు అన్నమాట, పుస్తక ఆవిష్కరణప్పుడు. అటువంటి శర్మ గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతాభివందనము తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన విరామం.